ఫ్రీజ్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది, మళ్ళీ ఏదో కావాలని ఆపేశారేనో, లేకపోతే ఫ్రీజ్ మీరు మధ్యలో మాట్లాడకపోతే ఫ్రీజ్ అవుతుంది కదా వాయిస్. అది మాట్లాడిస్తే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు తిన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆయన మాట్లాడతాడు ఏమని, అసలు మేము మాట్లాడలేదని ముఖ్యమంత్రి గారిని ఫస్ట్ ఇదే ఇదే పట్టాది ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినటువంటి భాష ఏంటి? బోషిడికే మాట్లాడితే ఇదంతా వాళ్ళు కరెక్ట్ అంట. ఈ రోజు లోకేష్ మాట్లాడి కూడా కరెక్ట్ అంట. ఓకే, ఈరోజు ముఖ్యమంత్రి నా డాషు ఈ డాషు చాలా వాయిస్ పట్ల వెంకటరెడ్డి గారు మీకు సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ప్రకృతి కూడా సహకరించట్ల సిగ్నల్ ప్రాబ్లం ఉంది వెంకటరెడ్డి గారు. ప్రకృతి కూడా సహకరించట్ల వెంకటరెడ్డి గారు ఒకసారి మీరు సిగ్నల్ చూసుకోండి. మీకు ఇస్తాను, మీకు నేను టైం ఇస్తాను, మీరు సిగ్నల్ చూసుకోండి. ఫ్రీజ్ అవుతుంది, వాయిస్ రావట్లేదు. శివరామ్ ప్రసాద్ గారు ప్లీజ్. కాదండి, వర్మ గారు ఇప్పుడు ఆయన మాట్లాడారు వెంకటరెడ్డి గారు, సరే దుర్భాషలు ఎవరు ఆడతారనేది అట్లా అట్టు పెడితే, ఒక బాధ్యత గల నాయకుడుగా, బాధ్యత గల హౌస్ మన లీడర్ ఆఫ్ ది హౌస్ గా జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేసి నిర్వహణే చేశాడా? ఆయనే కదా అన్నిటికీ మొదలెడుతుంది, ఆయనే కదా. ఇప్పుడు రోజా గారు ఇందాక మన దాసరి కిరణ్ గారు చెప్పినట్టు విశాఖపట్నంలో శివరాం ప్రసాద్ గారు ఇస్తాను ఒక నిమిషం, ఆయన మళ్ళీ సిగ్నల్ లోకి వచ్చినట్టున్నారు. ఎందుకంటే ఆయన వాయిస్ ఇంపార్టెంట్, మీ అందరికీ సమాధానం ఆయనే చెప్పాలి. వెంకటరెడ్డి గారు ప్లీజ్. పరమ గారు నేను వైజాగ్ లో ఉన్నాను సార్, కాకపోతే మీరు మధ్యలో మీ వాళ్ళు ఎవరైనా మాట్లాడేటప్పుడు అది అది కట్ అవుతుంది. అలా మాట్లాడొద్దన్నప్పుడు నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, వెంకటరెడ్డి గారు మాట్లాడినప్పుడు ఎవరో మాట్లాడకండి, చెప్పేశానండి మాట్లాడండి. ఇప్పుడు ఆయన తెలుగుదేశం ఆయన మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడతాడు ఆయన? వాళ్ళ పట్టాలు మాట్లాడినటువంటి భాష ఏంటండి? దానికి సమర్థిస్తా ఇదే చంద్రబాబు నాయుడు గారు చేసిన దీక్షలు ఏంటండి? ఇదే పట్టాలు మాట్లాడడం తప్పని చెప్పలా, ఇదే ఈరోజు అదే నారా లోకేష్ కూడా అదే భాష మాట్లాడుతున్నాడు. లమ్ లేదు ముందు ఆనా డాషు ఈనా డాషు అరే ఒరేలు పోలీసులు డెమ్ భాష. వీళ్ళ అయ్యన పాత్ర మాట్లాడే భాష ఏంటండి? నా డాష్ నా భాష పీ భాష. వీళ్ళందరూ ఈరోజు కూర్చొని నీతులు వాళ్ళ ఒకరి మీద ఒకళ్ళు ఒకరి మీద ఒకళ్ళు అమ్మ మేం కాదండి వాళ్ళండి వాళ్ళండి. ఇదే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. మీరు ఒకసారి సోషల్ మీడియా చూడండి, ఇప్పుడు నేను ఆయనకు వచ్చినా మీరు చూపిస్తా కింద ఎలాంటి ఎడిటింగ్లు పెట్టి ఎలాంటి పోస్టులు పెడతారు. సో అందరూ మరి ఖండించట్లేదు సార్, ఇక్కడ కూర్చొని డిబేట్ లో ఒకరి మీద ఒకళ్ళు చూపుతున్నారు అనమాట. అసెంబ్లీ మాట్లాడింది ఇవన్నీ వదిలేసి కొన్ని వాళ్ళకి నవ్వుకోండి. ఇప్పుడు ఇప్పుడు సంస్కారత లేనటువంటి పార్టీ ఒకటి, ఇలా గుర్తింపు లేనటువంటి రాజకీయ పార్టీగా ఎప్పటికీ కొనసాగుతుంది. అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ఎట్లుంటారో మీకు తెలుసు. ఆ పార్టీలో వేరే మహిళలు అని చెప్పుకునేటువంటి వాళ్ళు మాట్లాడే భాష ఏదో కూడా మీరు చూస్తా ఉన్నారు. అదే మహిళల మీద నోట్లో ఏం పెట్టుకున్నారని మాట్లాడేటటువంటి మహిళలు ఆ పార్టీలోనే ఉంటారు. మళ్ళీ వాళ్ళు వాళ్ళ పార్టీ నుంచి ప్రతినిధులు వచ్చి ఈరోజు నీతులు ఎట్లా చేతుల కింద గడ్డ కింద చేతులు పెట్టుకొని ఎకిలితనాలు లేఖితనాలు నాయకుడు లేఖితనంగా అందుకనే ఆ నాయకుడు రెండు చోట్ల తిరస్కరించారు. ఇప్పటికీ బుద్ధిగా ఉండకుండా అలా ఇంకేం చేస్తామట్లే వాళ్ళని. ఇప్పుడు ఒకటి క్లియర్ గా చెప్పదలుచుకున్నాం, ఈ రోజు ఎవరు తప్పనాలి పార్టీగా మనం మీరు వచ్చినటువంటి మీరు పెట్టినటువంటి డిబేట్ లో కూడా ఏదైతే ఒక జనసేన ప్రతినిధి అలానే ఎలా చేతులు ఎలా ఎలా చుట్టూ మాట్లాడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మనందరం చెప్తాం వాళ్ళు మాట్లాడిన డిబేట్ లో ఉంది, డిబేట్ లోనే మనం సంస్కారంగా మాట్లాడదామని. అది లేకుండా ఎలా మాట్లాడతారో మీరు కూడా చూస్తా ఉన్నారు. సో ఒకటి స్పష్టం సార్, ఎవరు మాట్లాడినా రాజకీయాల్లో భాష తప్పని మాట్లాడదాం వచ్చినటువంటి అధికార ప్రతినిధులుగా. సో అలా కాకుండా మనం కూడా దాన్ని కంటిన్యూ చేస్తాం, అలానే మాట్లాడదాం. లేదండి మా నాయకుడు ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడాడండి, వాళ్ళు మా మూడు పెళ్లి అంటేనే కొడతా ఉన్నాడండి, లేదంటే ప్యాకేజ్ తీసుకున్నాం అంటే చెప్పులు తీసుకుని తంతా ఉన్నాయండి, లేకపోతే మా నాయకుడు ఎప్పుడు అట్ట అండండి మేము అన్నాం అలా అన్నారు కాబట్టి మీరు అన్నాం అంటే లేదా తేడా ఉంది. సో మొట్టమొదటి దీన్ని తీసుకొని వచ్చింది ఎవరు? మంత్రులు, సన్నాసి మంత్రులు రాజ్యాంగబద్ధంగా ఏదైతే ప్రజాస్వామ్యతంగా ఎలక్షన్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలని ఆనా డాష్లు ఈనా డాష్లు ఈయన ప్రజాస్వామ్యతంగా కాదు కదా, ఎక్కడ రాజకీయాల్లో స్నేహం లేనటువంటి వ్యక్తులు వచ్చి రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాలు చేస్తుంటే మరి దానికి ఏమైనా సమాధానం చెప్తారు వర్మ గారు? రైట్. ఇంకొకళ్ళు తెలుగుదేశానికి కొద్ది కొన్ని
జనసేన తెలుగుదేశం రెండు మిక్స్ మాట్లాడుతుండే మహిళా హోంమంత్రిని ఆయన మాట్లాడిన భాష ఏంటి సార్? రోజాగర మీద ఆయన మాట్లాడినటువంటి భాష ఏంటి? పోలీసుల మీద మొన్న ఎవరైతే అచ్చెన్నాయుడు మాట్లాడిన భాష ఏంటి సార్? దానికి మరి ఎందుకు ఖండించలేదు సార్ మిగిలిన రాజకీయ పార్టీలు? వాళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశం జనసేన వాళ్ళందరూ కలిసి వాళ్ళందరూ ఎవరంటే ఇదే పట్టాభి ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే తప్పని మాట్లాడే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరగానే ఫస్ట్ చేస్తే లోకేష్ కంటే పవన్ కళ్యాణ్. మరి ఏమంటారు వీళ్ళిద్దరూ కలిసేటువంటి రాజకీయ అందరూ వీళ్ళిద్దరు కలిసేటువంటి రచ్చగొట్టి బూతులతో ఇప్పుడు ఈ రోజు లోకేష్ అలా బూతులు తిడితే ఎటు పాదయాత్రలో జనాలు రావట్లేదు కాబట్టి ఇలా బూతులు తిట్టి ఇలా పోలీసులు కేసులు నమోదు చేస్తారు కాబట్టి రచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని చెప్పి క్లియర్ గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో కూడా స్పష్టంగా ఉంది కాబట్టి దాన్ని వైలెంట్ చేస్తే పోలీసులు కేసులు పెడతారు లేదంటే ఎవరైనా ఆవేశం వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు వెళ్ళి వాళ్ళ మీద గొడవ చేస్తే దాన్ని రాజకీయంగా లబ్ధి పొందాలి. అందుకనే పదే పదే రచ్చగొట్టేటటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా మాట్లాడుకోండి. ఇప్పుడు ప్రజలు చూస్తా ఉన్నారు ఏకిలి తెలంగాణ లేఖి తెలంగాణ ఇష్టం వచ్చినట్టుగా లేఖి భాషలో ఏకిలి చేష్టలో చేసేటటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళ గుర్తింపు లేదు. కానీ మేము గుర్తింపు ఉన్నటువంటి రాజకీయ పార్టీ నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళలాగా లేఖిగా వాళ్ళలాగా ఎలా పడితే అలా బిహేవ్ చేయలేం కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఎందుకంటే ఎక్కువ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదని నేను భావిస్తాను. రైట్ సార్, శివరాం ప్రసాద్ గారు. ఏం లేదు వర్మ గారు, ఇప్పుడు దాకా ఇప్పుడు మామూలుగా దెయ్యాలు ఎలా వేస్తాం అంటే ఏంటో అనుకున్నాం, ఇప్పుడు చూసాం పూర్తిగా విన్నాం. ఏదంటే మాట్లాడుతున్నారు మీ పార్టీ అందరూ పిచ్చెక్కి ఎలా ఆలోచిస్తున్నారు? వయసు క్రాస్ టాక్ చేసినప్పుడు దాడి చేయటం అనేది ఏ రోజు ఆ చరిత్రలో ఉందా? దాన్ని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు ఖండించారా? రెండోది ముఖ్యమంత్రిని అంటున్నారా అని చెప్పి చూసుకో మాకండి. ముఖ్యమంత్రి అయినా సామాన్య పౌరులైనా ఎవరికైనా సరే కాబట్టి దాన్ని మీరు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దానికి సంబంధించిన కూర్చో నిరాహార దీక్ష ఎందుకు కూర్చున్నారు? పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినందుకు. ఇది ప్రజాస్వామ్య బద్ధంగా కాదు, ఇది కరెక్ట్ కాదు, అనేక విషయాలు ఉన్నాయి. మీరు దౌర్జన్యం చేయడానికి చట్టాన్ని మీ చేతిలో తీసుకున్నది మీకు ఏమనుకోండి? మీరు అధికారంలో ఉన్నారు కదా, చట్టాన్ని చేతిలో తీసుకుంటారా? మీకు ఒకవేళ తప్పు మీరు కేసు పెట్టుకోవాలి, దాని మీద చర్యలు తీసుకోవాలి. ఇదే విధంగా అయితే మీ మంత్రులు చంద్రశేఖర్ రెడ్డి గారు, రోజా గారు, విడువా నాని గారు, అట్లాగే ఈయన మన పేరు నాని గారు, ఓకే శివప్రసాద్ గారు, శివప్రసాద్ గారు ఇందాక ఏం చెప్తారు మీరు? ఇదే కదా ఇంకోటి చెప్తున్నానండి శివప్రసాద్ గారు. శివప్రసాద్ మీ ఫస్ట్ కామెంట్స్, మీ ఫస్ట్ కామెంట్స్ ఇవన్నీ వచ్చినాయి, మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తే టైం వేస్ట్. ఇది వినండి ఒకసారి, ఈ దుర్భాషకు మూలం జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆ రోజున అసెంబ్లీలో ఏమనండి ఆయన చంద్రబాబు నాయుడు గారిని మీ తల్లి కడుపు నుండి ఎందుకు పడతావా అని బాధపడతావా? ఆ మాట అనొచ్చా? ఆ తండ్రి కడుపు పుట్టినాడు మాట్లాడి ఇంజక్షన్ వింటే సంస్కారం సిగ్గుపడుతుంది. బాజీ గారు
బాజీ గారు, తెలుగుదేశం పార్టీ గాంధీ మార్గంలో వెళ్తుంటే వాళ్ళు రెచ్చగొడుతున్నారు, ఒక చెంప చూపిస్తే మేమేం ఊరుకుండే పరిస్థితి లేదు, ఆ కాలం పోయింది, ఆ మార్గాన్ని మేము వదిలేసాము, ఖచ్చితంగా వాళ్ళు రెచ్చగొడితే ఈ రకంగానే ఉంటుంది, దెబ్బకి దెబ్బ అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మన తమ్ముడు ప్రకాశం పంతులు గారు లాగా గుండికి గుండి చూపిస్తే ఈ దుర్మార్గులు ప్రేర్ చేస్తారు. ఓకే, వీరికి ఆ ప్రజాస్వామ్యం కూడా ఏ నెలకి